Hello students, welcome to ACE Tutorials. In previous class lo introduction to accountancy, then functions, objects, different types, different branches of accountancy gurinchi nenu clear ga information ichina. Aa accountancy anedi evariki avasaramu, ee parties ki avasaramu dani gurinchi anta nenu clear ga explanation ivvadam jarigindi. Meeru naa mundu video deeni gurinchi chesin danikante mundu video ni meeru naa kinda description box lo ichanu, dani meeru follow cheyochu. Dani next part idi. Event ante mana terms, ee terms manam accountancy lo use chestamu ane dani gurinchi nenu clear ga explain chestunnanu ippudu. Aithe em em terms use chestunnam ante manam first entity ante endi oka business organization evaraithe person oka organization start chestado individual person gaani edana group of persons gaani edana pedda company gaani entante daniki separate oka ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మనము దానికి వాల్యూ ఇస్తామన్నమాట. అంటే నేనే ఒక మార్కెట్ కిరాణా షాప్ పెట్టాను అనుకోండి, అంటే దానికి ఒక సపరేట్ పేరు ఇచ్చేసి దాన్ని సపరేట్గా, అంటే నేను సపరేటు ఆ షాపు సపరేట్, ఏదైనా ఒక సూపర్ మార్కెట్ పెట్టినా కానీ ఆ షాపు సపరేటు నేను సపరేట్, అంటే దానికి ఒక ఇండివిజువల్గా సపరేట్ ఎంటిటీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మనము దాన్ని ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకోండి, టాటా స్టీల్ కంపెనీ, HMT లిమిటెడ్, ఇవన్నీ ఏంటి, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. అది ఒక ఎకనామిక్ ఎంటిటీ, బిజినెస్ ఆర్గనైజేషన్, అదే ఈ ఎంటిటీ. నెక్స్ట్ ఏంటి, ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి, ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్లో ఒక దాని ఫైనాన్షియల్ పొజిషన్ మీద ఎఫెక్ట్ చూపేది ఏ ట్రాన్సాక్షన్ అయినా దాన్ని మనము ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్పెన్సెస్ ఈవెంట్కి, అది కూడా ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సేమ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్లో మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి అకౌంటెన్సీలో మనం ఏం చేస్తాం, ఓన్లీ మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే అక్కడ రికార్డ్ చేస్తాం కాబట్టి ఏవైతే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డే టు డేలో జరుగుతాయో దాన్నే మనము ట్రాన్సాక్షన్ అంటాం. నెక్స్ట్ ఏంటి, ట్రేడ్ డేటాస్. ట్రేడ్ డేటాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకోండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ తీసుకోండి. సూపర్ మార్కెట్ తీసుకుంటే మనం అక్కడ ఏం సేల్ చేస్తాము, రీసేల్ చేస్తాం అన్నమాట. కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చి మనం సూపర్ మార్కెట్లో పెట్టి దాన్ని మనము రీసేల్ చేస్తాం. అయితే ట్రేడ్ డెబ్టాస్ ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఏర్పడతాయి అని అంటే, మనం ఆ ప్రోడక్ట్స్ మన దగ్గర అయితే ఎవరైతే కొన్నారో ఆ కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమౌంట్ అంటే ఈ పర్చేజ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని కొద్ది రోజుల తర్వాత పే చేస్తాము, ఒక టైం ఇస్తారనమాట వాళ్ళు. అంటే ఇమీడియట్గా క్యాష్ పే చేయకుండా వస్తువులు అయితే కొనుక్కొని వెళ్ళిపోతారు, కానీ ఆ అమౌంట్ మనకు పే చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఆ అమౌంట్ ఎవరైతే పే చేయాల్సి వస్తుందో వాళ్ళని మనము ట్రేడ్ డెటార్స్ అంటారు. అంటే మనకు డబ్బు ఇచ్చేవాళ్ళనమాట, మనకు బాకీ ఉన్న వాళ్ళని మనము ట్రేడ్ డెటార్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి, ట్రేడ్ క్రెడిటార్స్. ట్రేడ్ క్రెడిటార్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది, ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసినాం మనం. సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో మనం కొన్ని సరుకులు తీసుకొస్తాం, అంటే అవి గూడ్స్. ఆ సరుకులను తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఎక్కువ అమౌంట్ లేదనుకోండి, ఇమీడియట్గా పే చేయలేదనుకోండి, ఆ సరుకులు మనం తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి పలానా టైంలో మేము ఈ అమౌంట్ని వీటికి పే చేస్తామని సరుకులు అయితే తెచ్చేసుకుంటాం, కానీ దాని అమౌంట్ మాత్రం మేము ఒక 10 డేస్ తర్వాతనో లేకపోతే 1 మంత్ తర్వాతనో పే చేస్తామని చెప్పేసి వస్తామన్నమాట. అప్పుడు ఏంటి, మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఏంటి, మనం వాళ్ళకి అప్పున్నాము, దాన్నే ట్రేడ్ క్రెడిటార్స్ అంటారు. నెక్స్ట్ ఏంటి, క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటి, ఓనర్ ఎవరైతే బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాడో తను ఒక అమౌంట్ అంటే క్యాష్తో కానీ ఏదైనా కానీ, క్యాష్ కానీ తన బిల్డింగ్స్ కానీ ఏదైనా ఒక మొత్తం ఎంత అమౌంట్ పెట్టి దాన్ని బిజినెస్ స్టార్ట్ చేస్తాడో దాన్ని మనము క్యాపిటల్ అంటాం. అంటే స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఆ బిజినెస్ మీద అనేదాన్ని క్యాపిటల్ అంటాం. నెక్స్ట్ ఏంటి, డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనము సూపర్ మార్కెట్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం కదా. సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం దాంట్లో ప్రోడక్ట్స్ ఏం చేస్తున్నాము, కొన్ని గూడ్స్ తీసుకొచ్చి అంటే గ్రాసరీ ఐటమ్స్ కానీ లేకపోతే కాస్మెటిక్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ మనం అవి సూపర్ మార్కెట్లో తెచ్చి మనము అంటే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి మనం సేల్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాము, మనం ఏ పర్పస్ మీద తీసుకొస్తున్నాం, ఆ గూడ్స్ అక్కడ వేరే దానికి సేల్ చేయడం కోసమని తీసుకొస్తున్నాం. కానీ సేల్ చేయడానికి తీసుకొచ్చి మనం దాంట్లో ఉన్న వస్తువులు మన ఇంటి కోసం వాడుకున్నాం అనుకోండి, లేకపోతే అక్కడ నుంచి దానికోసం పెట్టిన క్యాష్ని మనము ఇంటి ఖర్చుల కోసం వాడుకున్నాం అనుకోండి, క్యాష్ కానీ వస్తువులు కానీ మనం సపరేట్గా ఆ బిజినెస్ కోసం బిజినెస్ కోసం అని పెట్టి బిజినెస్ కోసం కాకుండా మనం ఏదైనా అమౌంట్ తీసి మన పర్సనల్ కోసం యూజ్ చేస్తే వాటిని డ్రాయింగ్స్ అంటాం.
నెక్స్ట్ ఏంటి గూడ్స్. గూడ్స్ అంటే తెలుసు, ఏదైతే బిజినెస్ ఆర్గనైజేషన్ మెయిన్గా వర్క్ చేస్తుందో దాన్ని గూడ్స్ అంటాం. గూడ్స్ అంటే ఇక్కడ మనం సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏంటి, మనం అక్కడ ఏవేవి రీసేల్ చేద్దాం అనుకుంటున్నాము, ఏవి ఏ వస్తువులు తీసుకొచ్చి మళ్ళీ వాటిని రీసేల్ చేద్దాం అనుకుంటున్నాము, వాటిని గూడ్స్ అంటాం. సపోజ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయితే ఏమవుతుంది, అది రా మెటీరియల్స్ తీసుకొచ్చి ఒక గూడ్స్ని ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని అమ్ముతుంది. అంటే ఏంది, అవి గూడ్స్ అన్నమాట. ఏ గూడ్స్, అవి పర్చేస్ చేసేవి కొన్ని రా మెటీరియల్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు సేల్ చేస్తారు, అవి గూడ్స్. ఇక్కడ సూపర్ మార్కెట్ అయితే ఏంటి, మనం ఏవేవైతే అమ్మడానికి అంటే రీసేల్ చేయడానికి ఒక వేరే దగ్గర నుంచి మనం హోల్సేల్ మార్కెట్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం రీసేల్ చేస్తున్నాం, ఆ తీసుకొచ్చే వాటిని మెయిన్ బిజినెస్ దేంతో చేస్తున్నామో వాటిని మనము గూడ్స్ అంటాం. నెక్స్ట్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం. అంతేకాకుండా కొన్ని ఏం చేస్తాం మనము, ఈ గూడ్స్ అనేవి ఏంది రీసేల్ చేయడానికి చేస్తున్నాం. అంటే ఏంది, ఒక వ్యక్తి దగ్గర కానీ ఒక ఆర్గనైజేషన్ దగ్గర కానీ లేకపోతే హోల్సేల్లో కానీ మనం గూడ్స్ కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్ముతున్నాం, అంటే రీసేల్ చేస్తున్నాం, వాటిని గూడ్స్ అంటాం. ఇప్పుడు అట్లా కాకుండా ఆ బిజినెస్ చేయడానికి మనకి ఏమైనా బిల్డింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్స్ కానీ అవసరం ఉంటే మనం ఏం చేస్తాం, వాటిని కొనుక్కుంటాం. కానీ వాటిని రీసేల్ చెయ్యము, బిజినెస్ చేయడానికి బిజినెస్ రన్ చేయడానికి వాటిని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం అదే సూపర్ మార్కెట్ని తీసుకుంటే మనకేంటి, ఒక బిల్డింగ్ అనేది కావాలి, ఒక స్పేస్ అనేది కావాలి దానికి. ఆ స్పేస్ మన ఓన్దైతే మనము అంత అదే అసెట్ ఉన్నట్టు మనకు, లేకపోతే మనం పర్చేస్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అదంతా మనం కొనుగోలు చేస్తాం. అదేంటి, మనం రీసేల్ చేయట్లేదు, మనం బిజినెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. అంటే ఒక చాలా అమౌంట్ని దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏం దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, వాటిని అసెట్ లాగా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఇవి అసెట్స్. అయితే ఈ అసెట్స్లో రెండు రకాల అసెట్స్ ఉంటాయి, అదేంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, బిల్డింగ్స్ అంటే ఏంటి, ఇమ్మీడియట్గా మనము వాటిని క్యాష్ చేసుకోలేము. అంటే బిల్డింగ్స్కి ఏం చేస్తున్నాం మనము, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ను రన్ చేయడానికి కొన్ని సంవత్సరాల వరకు వాడుకుంటున్నాం, దాంతో మనకి ఇమ్మీడియట్గా క్యాష్ రాదు కాబట్టి దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి, బిల్డింగ్స్, ఫర్నిచర్ అట్లాంటివి అన్నమాట. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అంటే, ఇమ్మీడియట్గా మన చేతిలో ఎంత క్యాష్ ఉంది, మన బ్యాంకులో మన పేరు మీద ఎంత అమౌంట్ ఉంది, ఇట్లాంటివన్నీ, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండు, బిల్స్ రిసీవబుల్, ఎవరైనా వచ్చేది. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా గూడ్స్ తీసుకుపోయింది అనుకోండి, మనం వస్తువులు అమ్మినాం, అదేంది ఇమ్మీడియట్గా మనకు వస్తుంది, మనీ వస్తుంది, అట్లాంటి వాటిని మనం ఏమంటాము, కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఇమ్మీడియట్గా మనము క్యాష్ చేయలేము, అది కొన్ని సంవత్సరాల వరకు వాడుకోవడానికే మనము ఆ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి పర్చేజ్ చేసినాము. ఇవి కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఇమ్మీడియట్గా మనం ఏదైతే క్యాష్గా మార్చుకోగలుగుతామో దాన్ని మనము కరెంట్ అసెట్స్ అనే అంటాం. అయితే ఫిక్స్డ్ అసెట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏంటి టాంజిబుల్, ఇంకొకటి ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏంటి, కనిపించేవి, అంటే మన కంటికి కనిపించే ఆస్తులని ఏవైతే విజిబుల్ ఉంటాయో దాన్ని మనము టాంజిబుల్ అంటాం. ఏవి విజిబుల్ ఉంటాయి, ఈ ఫర్నిచరు, ఈ బిల్డింగ్స్, మిషనరీ, ఏదైనా మిషనరీ మనకు బిజినెస్ కోసం అవసరం ఉందనుకో, మిషనరీ అలాంటివన్నీ మనకు కంటికి కనిపిస్తాయి, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్. అంటే మన కంటికి కనిపించే ఆస్తులని ఏమంటాం, టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఇంటాంజిబుల్, అసెట్స్ మనకి కంటికి కనిపించవు కానీ దాని ద్వారా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే పేటెంట్స్, కాపీరైట్స్, గుడ్ విల్ ఇట్లాంటివి అనమాట. అంటే ఏంది, ఆ నేమ్ ఫేమ్తో కొంచెం మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనమాట. సపోజ్ ఒక ఫేమస్ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్ ఏం చేస్తుంది, మామూలు ఫోన్ కంటే కూడా ఎక్కువ ఇన్కమ్. అంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడానికి సేమ్ అమౌంటే ఖర్చు అవుతుంది ఆ ఫోన్ తయారు చేయడానికి, కానీ ఆ దానికి ఉన్న పేరు వల్ల దానికి ఏమవుతుంది అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అంటే ఎక్కువ రెవెన్యూ, దానికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఆ పేరు అనేది అక్కడ వాళ్ళకి అసెట్. ఒక ఫేమస్ కంపెనీ ఉంది, ఇప్పుడు యాపిల్ కంపెనీ ఫోన్ తీసుకోండి, యాపిల్ అనగానే మనం ఏం చేస్తాం, ఎంత అమౌంట్ అయినా పే చేయడానికి రెడీ ఉంటాం. ఎందుకు, అలా అది దాని క్వాలిటీ కానీ దాన్ని మొత్తం దాన్ని ఫేమ్ అయిపోయింది అనమాట ఆ పేరు. అందుకని ఆ ఫేమ్ వల్ల మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాము. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్, అది మనకు కంటికి కనిపించదు, ఆ ఫేమ్ అనేది కంటికి కనిపించదు కానీ దానివల్ల మనకేంది ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇది ఇంటాంజిబుల్ అసెట్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్ ఎక్సెట్రా అన్నమాట. నెక్స్ట్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే ఏంటి, అప్పులు.
అంటే మనకి ఏమైతే ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు మనకు కావాల్సిన అమౌంట్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ మన దగ్గర లేదనుకోండి, కొంచెం మనం లోన్స్ ద్వారా కానీ లేకపోతే వేరే పర్సన్స్ ద్వారా కానీ మనం కొంచెం అమౌంట్ అప్పు తీసుకుంటాం. అట్లాంటి వాటిని ఏమంటాము? లయబిలిటీస్ అంటాం. నెక్స్ట్ ఏంటి? పర్చేజెస్. పర్చేజెస్ ఏంటి? ఏదైనా బిజినెస్లో పర్చేజెస్ అంటే మెయిన్ త్రూ మనం ఏ గూడ్స్ ద్వారా బిజినెస్ చేస్తామో దాన్ని పర్చేజెస్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ తీసుకుంటే మనం ఏ గూడ్స్తో బిజినెస్ చేస్తున్నాము? ఆ గ్రాసరీసు, ఇంకా వేరే కాస్మెటిక్ ఐటమ్స్, ఇంకా ఏవేవి ఐటమ్స్ మనము రీసేల్ చేస్తున్నామో వాటిని మనం పర్చేస్ చేసుకొని, వేరే దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నాము, రీసేల్ చేస్తున్నాము, దాన్ని మనము పర్చేజెస్ అంటాము. వేరే బిజినెస్లో అయితే సేమ్, ఇప్పుడు వేరే గూడ్స్ని కూడా పర్చేజ్, ఇప్పుడు వీటికి ఇక్కడ పర్చేజెస్లో మీరు డిఫరెన్స్ ఏం చేయాలంటే మనం రీసేల్ చేసే వాటిని మాత్రమే పర్చేజెస్ అంటాము. ఒకవేళ బిజినెస్కి అవసరమయ్యి మనం ఏదైనా వేరే వస్తువులు కొంటే అవి పర్చేజెస్ లాగా ట్రీట్ చేయము. సపోజ్ ఒక సూపర్ మార్కెట్కి మనకు ఒక వెహికల్ అవసరం ఉంది, అంటే ఏంటి, ఆటో ట్రాలీ లాంటిది ఏదో అవసరం ఉంది, ఎందుకంటే మనం ఏవైతే గూడ్స్ తెచ్చుకుంటామో దానికి ఒక వెహికల్ అనేది అవసరం. దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అమౌంట్ ఏమైతే అది పర్చేజెస్ కింద రాదు, అది అక్కడ ఏంది, అది కొన్ని సంవత్సరాల వరకు యూజ్ చేస్తాం మనం ఆ ట్రాలీని, ఆ బిజినెస్ చేయడాని కోసము ఆ ట్రాలీని కొన్ని సంవత్సరాల వరకు యూజ్ చేస్తాం కాబట్టి అది దాన్ని అసెట్ లాగా ట్రీట్ చేస్తాం, కానీ పర్చేజెస్ లాగా ట్రీట్ చేయము. అంటే రెగ్యులర్గా మనం పర్చేజ్ సేల్స్ దేని ద్వారా ఏ గూడ్స్ అయితే చేస్తున్నామో వాటిని పర్చేజెస్ అంటాం. పర్చేజ్ ఒక ఆటో ట్రాలీ పర్చేజ్ ఇన్ సూపర్ మార్కెట్ అంటే ఏంటి? అది రెగ్యులర్ పర్చేజెస్ కాదు, అది గూడ్స్కి సంబంధించిన పర్చేజ్ కాదు, అది అసెట్ పర్చేజ్డ్ అనమాట. ఇది డిఫరెన్స్. పర్చేజెస్లో అసెట్స్ కానీ వేరే ఐటమ్స్ కానీ పర్చేజ్ చేసినప్పుడు మీరు డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఆ బిజినెస్ దేనితో చేస్తుందో ఆ గూడ్స్ పర్చేజ్ చేసి వాటిని పర్చేజెస్ అంటాం. అట్లా కాకుండా దానికి కావాల్సిన అసెట్స్ అట్లాంటివి పర్చేజ్ చేసినప్పుడు ఏంది, అదే అసెట్స్ కిందికి వస్తాయి అన్నమాట, అవి గూడ్స్ పర్చేజెస్ కిందకి రావు. నెక్స్ట్ సేల్స్. సేమ్ సేల్స్, సేమ్ ఏ గూడ్స్ అయితే మనం రీసేల్ చేయడానికి పర్చేస్ చేస్తున్నామో వాటిని మనము సేల్ చేస్తున్నాము, అవి సేల్స్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏంటంటే మనము బిజినెస్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు, సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటి, ఒక సూపర్ మార్కెట్, దాంట్లో ఏంటి మనము వర్కర్స్ని ఎంప్లాయ్ కొంతమందిని వర్కర్స్ని పెట్టుకుంటాం పనిచేసుకోవడానికి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మనం ఆటో ట్రాలీ తీసుకున్నాం, దానికి డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటాం. అంటే ఇలాంటి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఒక దగ్గర మన ఒకవేళ మన దగ్గర బిల్డింగ్ లేదనుకోండి, అదేం చేస్తాం మనము, రెంట్కి తీసుకుంటాం, దానికి రెంట్ పే చేయాలి. అంటే ఇలాంటివన్నీ మనకు ఎక్స్పెండిచర్, అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ అయిపోతాయి మనకు. మామూలుగా మనం బిజినెస్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయడమే కాకుండా రన్నింగ్ చేసేటప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మంత్లీ వర్కర్స్కి శాలరీస్ పే చేయాలి. ఏదైనా మనము అప్పు తీసుకున్నాం అనుకోండి, ఇన్వెస్ట్ చేసినప్పుడు మన దగ్గర సరిగ్గా అమౌంట్ లేనప్పుడు ఏం చేస్తాం మనము, లయబిలిటీస్ అప్పు తీసుకుంటాం, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేకపోతే బిల్డింగ్స్కి రెంట్ పే చేయాలి, వర్కర్స్కి శాలరీస్ పే చేయాలి. ఇలాంటివన్నిటివి శాలరీస్, ఇంట్రెస్ట్, రెంట్ ఇలాంటివన్నీ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇన్కమ్. ఇన్కమ్ కూడా అంతే, మనకి ఎవరైనా అప్పిచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఏమైనా వాళ్ళకి డిస్కౌంట్ లేకపోతే కమిషన్, పెద్ద కంపెనీ నుంచి మనము వాళ్ళ ప్రోడక్ట్స్ని మనము మన కంపెనీ ద్వారా సేల్ చేసినాం అనుకోండి, అదేంటి కొంచెం కమిషన్ అమౌంట్ వస్తుంది మనకి. కమిషన్ రిసీవ్డ్ కానీ, రెంట్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, ఇలాంటివన్నీ ఇన్కమ్స్. నెక్స్ట్ జర్నల్. జర్నల్ అంటే ఏంటి? జస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ని మనం ఎట్లాగూ అకౌంట్స్లో రికార్డ్ చేస్తాం. ఆ డే టు డే ట్రాన్సాక్షన్స్ని అవి మనం ఎక్కడైతే రికార్డ్ చేస్తామో దాన్ని మనము జర్నల్ అంటాం. అంటే ఒక బుక్ పెట్టి దాంట్లో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ డేట్ వైజ్గా మనము బుక్స్లో ఎంటర్ చేస్తాం, రికార్డ్ చేస్తాం, అదే జర్నల్. లెడ్జర్ అంటే ఏంది? సేమ్, లెడ్జర్ అంటే ఏంది, ఒక ప్రొసీజర్ని ఫాలో అయిపోయి ఆ లెడ్జర్ దాంట్లో మనము ఆ బుక్లో మనము ఈ బుక్లో ఈ జర్నల్ వైజ్ అంటే ఏంది, డేట్ వైజ్గా ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ జర్నల్ అంటే ఎంట్రీ, లెడ్జర్ అంటే బుక్, ఇది సేమ్ ఎంట్రీ. ద ట్రాన్సాక్షన్ని మనం మనీ ట్రాన్సాక్షన్స్ని మనము ఎంట్రీ లాగా మనము లెడ్జర్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఓచర్. ఓచర్ అంటే ఏంది? ఎవ్రీ ట్రాన్సాక్షన్, బిజినెస్ ఆర్గనైజేషన్లో డే టు డే చాలా ట్రాన్సాక్షన్స్ అయితే, ఆ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఏం చేస్తాము మనము, ఇప్పుడు అనుకున్నట్టు ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ని మనము లెడ్జర్లో జర్నల్లో ఎంటర్ చేస్తాం. సరే, ఎంటర్ చేసినప్పుడు ఏం చేయాలి, దానికి ఒకటి ప్రూఫ్స్ ఉంటుంది. అంటే ఏంది? ఒక అమౌంట్ రిసీవ్ అయినప్పుడు, పే చేసినప్పుడు మనము ఎవరైనా మనము ఒకరి దగ్గర గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి, బిల్ ఇస్తారు మనకి, అంటే ఇన్వాయిస్ అట్లాంటివన్నీ అన్నమాట. ఆ బిల్స్ అన్ని వాటిని బిల్స్ మనము మన దగ్గర కొన్న వాళ్ళకి మనము బిల్ రాసిస్తాం. సేమ్ అలాగే మనం గూడ్స్ కొన్నప్పుడు కూడా మనకు దానికి సంబంధించిన బిల్స్ అనేవి, ఇన్వాయిస్ అట్లాంటివి
మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది అనమాట. డేట్ వైజ్గా వాళ్ళు రిసీట్ చేసిస్తారు, ఇంత అమౌంట్ ఈ డేట్లో ఇంత అమౌంట్కి వీళ్ళు కొన్నారు, ఇంత అమౌంట్కి మనం అమ్మినము అని చెప్పేసి ఏవైతే ఉంటాయో మన రిసీట్స్ని వాటిని వోచర్ అంటాం. నెక్స్ట్ ఏంటి, నెట్ ప్రాఫిట్ నెట్ లాస్. ఇది ఎట్లా వస్తుందంటే ఇయర్ ఎండింగ్లో మనము ట్రాన్సాక్షన్స్ అన్నీ జర్నల్లో ఎంటర్ చేసిన తర్వాత, మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత, అంటే ఏంటి డ్యూరింగ్ ద ఇయర్ మనం ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ చేసి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ సేల్స్ ఇట్లాంటి వాటి అన్నింటినీ హ్యాండిల్ చేసి తర్వాత మనం ఏం చేస్తాం, ఇయర్ ఎండింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు అక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఈ సంవత్సరం మొత్తంలో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేకపోతే ఎంత లాస్ వచ్చింది, దాన్నే మనము నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అని అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇది బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. ఈ అకౌంటింగ్ టర్మ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ట్యూటోరియల్స్ నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను నెక్స్ట్ చేసిన అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా అందుతాయి. నెక్స్ట్ క్లాస్లో కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ మీద నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వస్తాను.